నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నా. మన దేవుడు గడిచిన వారమంతా మనల్ని కాపాడి మరి యొక్క వారంలో ఆయన ప్రవేశపెట్టిన ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. బాగున్నారా? అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు, అనేక మంది ప్రార్థించమని అడుగుతున్నారు, అనేక మంది జీవితాల్లో వేదన దుఃఖము బాధ ఎన్ని ఉన్నప్పటికీ దేవుడైతే నేను మనల్ని విడిచిపెట్టలేదు కదా. దేవుడు కార్యాలు జరిగించే దేవుడు, మనతో ఉండే దేవుడు, కృప చూపే దేవుడు, కోపించుచునే వాత్సల్యత చూపించే దేవుడు. జ్ఞాపకం మనకు తెచ్చుకొని పోయిన వారం మనం హబక్కు రాసిన గ్రంథం దాన్ని బట్టి మనము చదువుకున్నాం. సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నూతన పరిచయ, మా జీవితాలు ఎన్నో కార్యాలు వెనుకకైపోయినాయి కానీ నూతన పరిచయ, మమ్మల్ని బలపరిచయ, నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలనని ఏ రీతిగా అయితే పౌలు భక్తుడు అన్నాడు. అవును, మన జీవితాల్లో కూడా అంతే. మన కష్టాలు, బాధలు, వేదనలు, దుఃఖాలు ఉన్నా కూడా మన బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు. భయపడవద్దు, ఎన్నో శ్రమలు కలుగుతాయి, అవమానాలు కలిగితే బిడ్డ భయపడకు, దేవుడు మనతో ఉన్నాడు. అందుకని నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను. ఎవరు బలపరుస్తారు? ఈలోక మనుషుల వల్ల బలపరచడం కాదు, ఆయన మనల్ని బలపరిస్తే తప్పకుండా మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మీ ఫోన్ కాల్స్ ద్వారా విని ఎంతగానో సంతోషపడుతున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. తప్పకుండా దేవుడు మీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు. వాక్యం అయిపోయిన తర్వాత మీరు ఫోన్ కాల్స్ చేయండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాం. కష్టాల్లో ఉన్నవారిని దేవుడు ఓదార్చే దేవుడు, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడండి. మనల్ని భద్రంగా కాపాడే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. మనం భయపడవద్దు. అనేక మంది భక్తులందరూ ఎంతో వేదనలు పడి దుఃఖపడ్డారు, కానీ దేవుడు తప్పకుండా వాటి నుంచి విడిపించగల గొప్ప సమర్థుడు మాతో ఉన్నాడు. హబక్కు అన్నాడు, ఏమి లేకపోయినా పర్వాలేదు, నేను దేవుని అందరు ఆనందిస్తాను అన్నాడు. ఇవ్వయే నా బలము అన్నాడు. ఎంత గొప్ప మాటలు అవన్నీ. నా ప్రిబిడ పోయిన వారమంతా నువ్వు ప్రార్థించవని నేను నమ్ముతున్నాను. నా దేవుడు అయ్యా కార్యాలు జరిగించయ్యా. కోపించనే, మేము పాపపు లోకంలో ఉన్నాం కాబట్టి, పాపం మమ్మల్ని ఏలుతుంది కాబట్టి ఆ పాపలన్నింటినీ క్షమించి కోపించునే వాత్సల్యత చూపించి జ్ఞాపకం తెచ్చుకయ్యా. నేను బలహీనని, నేను బలహీనరాలిని నన్ను జ్ఞాపకం తెచ్చుకయ్యా. నేను ఎంత వేదనతో ఉన్నానయ్యా, దుఃఖంతో ఉన్నానయ్యా, నన్ను జ్ఞాపకం తెచ్చుకొని మనం ప్రార్థన చేసుకుందామా. తప్పకుండా మీ పట్ల దేవుడు అద్భుతం జరిగిస్తాడు. భయపడవద్దు బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, గడిచిన వారమంతా మమ్మల్ని రెక్కల కిందన భద్రపరిచినావు. మరి ఒక దినాన్ని మాకు ఇచ్చేవయ్యా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యం వినడానికి ప్రభువా. నువ్వు మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. ఎంతో వేదనతో, బాధతో, అవమానంతో ఈ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డని బలపరచున ఆయన, నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తం చేయగలని విశ్వాసంతో వారి ముందుకు సాగిపోట కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఇక నాయన, బలహీనరాల్ని నీ బలముతో నింపునాయన, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపునాయన. మాట్లాడేది నేను కాదయ్యా, మీరు నాతో మాట్లాడండి, ఇక్కడ కూర్చున్న బిడ్డలందరితో మాట్లాడండి. వేదన చూడండి అయ్యా, దుఃఖాన్ని చూడండి అయ్యా, బాధను చూడండి అయ్యా. అయ్యా వారిని ఆదరించిన ఆయన, మీరు ఆదరిస్తున్నందుకే మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఏ సతి పరిశుద్ధ నామమును పెట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును కాక. మరి ఈ దినాన్ని మనం వాక్యం ధ్యానం చేసుకుని నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తం చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను దేవా. కోపించయ్యా, మాకు కలిగిన బాధ చూస్తున్నా దేవా. ఈ పాపపు లోకంలో జీవిస్తున్నాం, నీ కోపం ప్రతి నిమిషం పుట్టిస్తానే విన్నాం. పుట్టించడం అంటే ఆయన కోపము, చెడ్డ మాట్లాడకుండా, చెడ్డ పనులు చేయకుండా, ఆయనకు అయిష్టమైన కార్యాలు చేస్తున్నామేమో, ఆయన కోపగించుకోకుండా వాత్సల్యతి చూపించాయా, జ్ఞాపకం తెచ్చుకోయా అని హబక్కు అన్నాడు. అదే రీతిగా ఆయన అంటున్నాడు 3వ అధ్యాయం 17-19 వరకు మనం చదివినాం. అంజరపు చెట్టు పోయికున్నా, పైరులో పంటకు రాకపోయినా, ఒలివ చెట్లు కాపు కాయకపోయినా, నా జీవితంలో సమస్యలు ఎదురైనా, నాకు బాధలు కలిగినా, నాకు శ్రమలు కలిగినా, నాకు వేదనలు కలిగినా,
నాకు ఎన్ని కష్టాలు కలిగినా, నాకు ప్రమోషన్ రాకున్నా, నా వ్యాపారంలో నష్టపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తానని చెప్తున్నావన్న బిడ్డ, పోయిన వారం వాక్యం విన్నావు కదా, తప్పకుండా నీ పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు. భయపడవద్దు, ప్రతినిత్యం చెప్తూ ఉంటాను, భయపడవద్దు, దేవుడు మనతో ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు మేలు చేయడానికే ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఆయన అడుగుజాడల్లో నువ్వు నడవాలని, ఆయన మాటని వినాలని, ఆయన కొరకు నువ్వు బ్రతకాలని, ఆయన పోలికగా సృజించిన దేవుడు నువ్వు మారాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తప్పకుండా నువ్వు మారుతావని, తప్పకుండా ఆయన బిడ్డగా జీవిస్తావని. ఎప్పుడు మన జీవితం ఎలా ఆగిపోతాయో మనకు తెలియదు, ఎప్పుడు నేను ఆగిపోతానో తెలియదు, నువ్వెప్పుడు ఆగిపోతావో తెలియదు. బ్రతికుండగానే క్రీస్తు కొరకు నిలబడు, క్రీస్తు కొరకు జీవించు. నీ బిడ్డల్ని, నీ భార్యని, నీ భర్తని ప్రభు కొరకు నడిపించు, ప్రభు మార్గంలో నడిపించు. కష్టాలు కలిగినాయని భయపడకు నా బిడ్డ, భయపడకుండా ధైర్యం గుండు. అందుకే అంటున్నాడు హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదివితే 17వ వచనం నుంచి, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. ఏమి లేకున్నా పర్వాలేదు, కానీ నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందిస్తాను. అలా చెప్తున్నావా బిడ్డ? నువ్వు చెప్పకపోతే ఇప్పుడన్నా చెప్పు, ఆనందించు. మరలా చెప్పదు, నువ్వు ఆనందించండి అంటున్నాడు. మనం ఆనందించాలి. కష్టాలు కలిగితే ప్రతిదీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ శరీరము ఈ భూమి మీద ఉన్నంత కాలం కడుపు నొప్పో, కాలు నొప్పో, చెవి నొప్పో, ఇది తగ్గితే అది వస్తుంది, అది తగ్గితే ఇది వస్తుంది, డబ్బులు లేని పరిస్థితితో ఏదో కష్టాలు. మనిషిగా మనం పుట్టిన మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు కలుగుతాయి, కానీ వాటన్నిటిలోంచి విడిపించే దేవుడు మనతో ఉన్నప్పుడు ఎందుకు భయం బిడ్డ? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? నీ దేవుడు తప్పకుండా, మన దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేయగల దేవుడు. అందుని బట్టి ఆయన స్తుతించాలి. అందుకే నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త యందు దేవుని నేను సంతోషించదును. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళ లేలి కాలవలే చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవచేయను. హల్లెలూయా, హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు! ఆయనే నా బలం అన్నాడు. నువ్వు చెప్తున్నావా ఆయననే నా బలమని? ఈ లోక అధికారులందరూ నా బలం అనుకుంటున్నావా? నీ ఫ్రెండ్స్ అంతా నా బలం అనుకుంటున్నావా? నీకు నాకు బలం ఉన్నది చాలామంది చెప్తుంటారు. ఏ నాకు ఆడ తెలుసా, వీళ్ళు తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, వాళ్ళ చుట్టాలు, నేను వీళ్ళు చుట్టాలంటున్నాను. అవంతా నడవదు, కానీ ఏసయ్యే బలవంతుడు, ఏసయ్యే అద్భుత కార్యాలు జరిగించేవాడు. అబొక్కు కన్నాడు, కోపించుచునే వాత్సల్యత చూపించు, చూపించి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆశ కూడా మనం చదువుతాం 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడు. ఆశ దేవుని దృష్టికి యథార్థంగా అనుకూలంగా నడిచాడంట. నడవడమే కాకుండా దేవుడైన యెహోవాను ఆశ్రయించినాడు. అతను ఏలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను, 10 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. యెహోవా అతనికి విశ్రాంతి కలుగ చేశాడు. మనుషులు విశ్రాంతి కలుగ చేయలేదు. ఆయన అంటున్నాడు, దేవుడు నాకు విశ్రాంతి కలిగి చేశాడు, ఆయనను ఆశ్రయించాడు, ఆయన దృష్టికి యథార్థంగా నడిచినవాడు ఆశ. కానీ మరి యుద్ధం జరుగుతున్నట్లు మనకు తెలుసు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసినాడు. ఆయన మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే నా బలము, నా కోట, నా దుర్గం అని ఎప్పుడైతే నువ్వు అంటావో, తప్పకుండా నెమ్మది కలగ చేస్తాడు. కష్టాలు ఉంటాయి, అయినా భయపడకు బిడ్డ, నెమ్మదిచ్చే దేవుడు నీతో ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించినప్పుడు, ఆయనతో నువ్వు నడిచినప్పుడు ఆయన నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. 9వ వచనం, కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారాషి వరకు రాగా ఆశ అతనికి ఎదురుపోయాను. వారు మారేషిన జఫత అను పల్లపు స్థలం మందు పంక్తులు తీర్చి యుద్ధం కలుపగా ఆశ భయపడిపోయాడు. వాళ్ళ యుద్ధానికి వచ్చారు. భయపడిపోయినప్పుడు మరి 11వ వచనంలో మనం చూస్తే, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరయ్యా. చూసారా, యుద్ధానికి వచ్చారు, 10,000 మంది మీదకు వచ్చారు, కానీ భయపడలేదు, దేవుని ఆశ్రయించాడు, దేవుని ఆశ్రయించాడు. అందుకే అన్నాడు, యెహోవాకు మొరపెట్టి, యెహో విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా. వాళ్ళ విస్తారమైన సైన్యం ఉంది, ఈయనకు సైన్యమే లేదు, 5,000 మంది ఉన్నారు, కానీ దేవుడు నాతో ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరునూ లేరు,
మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రాన్ని నీపైన జయమొందని యకము అని ప్రార్థింపక యెహోవా కూషీలను ఆశ ఎదుటను యూదా వారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి యెహోవా భయము చేతను ఆయన సైన్యపు వారి చేతను పారిపోయి వాటన్నిటిలో ఉన్న మిక్కటమైన కొల్ల సొమ్మంతి దోచుకుండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా! బలం లేని వారికి బలం ఇచ్చే దేవుడు, శక్తి లేని వారికి శక్తి ఇచ్చే దేవుడు. ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు అద్భుతం జరిగించాడు. వాళ్ళకే వాళ్ళు కొల్ల సొమ్ము దోసుకొచ్చేటట్లు మనం చూస్తున్నాం. యాస మరి అలాంటి దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన ఆశ్రయించిండు. ఆయన పట్ల దేవుడు అద్భుతకారం జరిగించాడు. అందుకే అంటున్నాడు, బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. నిజమే, మనకెవరున్నారండి? సహాయం చేస్తామంటారు, ఎవరు సహాయం చేయరు, వెళ్ళిపోతారు. కానీ దేవుడు మాత్రం మనకు సహాయం చేసే దేవుడు. బలం లేని వారికి బలం ఇచ్చే దేవుడు, శక్తి లేని మనకు శక్తినిచ్చే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. మన పట్ల ఎంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. మరి 15వ వచనంలో మనం చూస్తే, ఆసా యూదా వారులారా, బెన్యామీన్లారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారి అనేడల ఆయన మీ పక్షం నుండు, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. తన ఆ శ్రమ యందు వారు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినాన్ని నువ్వు ఆశ్రయించాలి. ఈ దినాన్ని నాకు బలము నీవేనాయన, నా కష్టాలన్నీ తొలగించేవాడువు నీవేనాయన, నువ్వు అద్భుతాలు జరిగించే దేవుడవయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అని మనం ఆయనకు సరెండర్ అయిపోయినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. నా కోట, నా బలమైన దుర్గం ఆయననే, నాకు సహాయం చేయగల దేవుడు ఆయననే అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. యెహోషువ పాతి కూడా అంతే. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం అంతా మనం చదువుతుంటే మరి మనకు తెలిసే యెహోషువ పాతి మీదకి 3 రాజులు దండెత్తి వచ్చారు. కానీ ఆయన దేవుని నమ్ముకున్నాడు, ఆయన దేవుని ఆశ్రయించాడు, దేవుడు అద్భుతాలు జరిగించాడు. మరి అందరు వచ్చినప్పుడు మనం 3వ వచనం చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యెహోషువ పాతి భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయందంతటి ఉపవాస దినం ఆచరింపవలని చాటింపగా యెహోషువ పాతి యెహోవా మందిరమున్న కృతశాల ఎదుట సమాజంగా కూడి జనుల మధ్య నిలబడి, మా పితరులు దేవా, యెహోవా నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడువు నీవే, నీ బాహుబలము గలవాడువు, పరాక్రమ గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జల్లైన ఇస్రాయేల్ ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులు తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతిని దీన్ని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే అన్నాడు. మా బలము నీవే. విచారించటకు ఆయన మనసు నిలుపుకున్నాడు. అన్యజనులు రాజ్యం లేనివాడవు నీవే, నీ బాహుబలము గలవాడు, పరాక్రమ గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలం చాలదన్నాడు. చూసారా, దేవుని హెచ్చించాడు. మరి అధ్యాయం అంతా చదివితే అక్కడ 12వ వచనంలో, మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థించాడు. మనం అలా ప్రార్థన చేయాలి. అయ్యా, మాకు శక్తి సరిపోదయ్యా, మాకు బలం సరిపోదయ్యా, మా కార్యాలు చేయాలంటే మాతో కాదయ్యా, కానీ నీవే మా దిక్కు, నా బలము నీవే, నా శక్తి నీవే, నీవే మా దిక్కు అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. అందుకని నీవే మా దిక్కు, నీవే వారికి తీర్పు తీర్చవా. పిల్లలతో యూదా వారందరూ తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధి నిలబడ్డారు. నువ్వు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నువ్వు మోకరించి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవా, నీవే నా బలము నాయన, నా కోట నీవే నాయన, ఈ శత్రువుల సైన్యాన్ని, నాకేమేమైతే నాకు రావాల్సిన నీ రాకుండా ఆగిపోయినాయో, మా బిడ్డలు ప్రయోజనం కాకుంటున్నారు, మా భర్త మారటం లేదు, మా కుటుంబం మారటలేదని నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తావో దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. నీవే మా దిక్కు, నీవే మా ఆశ్రయమయ్యా, నీవు తప్ప మాకెవరున్నారయ్యా, నా బలము, నా కోట నీవేనయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. బిడ్డ, భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. నీ ముందర నడిచేవాడు నీ దేవుడైన యెహోవాయే, నిన్ను నడిపించే దేవుడు. ఏమి లేకున్నా పర్లేదు, నేను యెహోవా ఎందు ఆనందిస్తాను. ఎందుకు ఆనందిస్తాడంటే ఈ లోకంలో ఏవీ కావు, కానీ
నా బలమైన దుర్గం నాతో ఉన్నాడు, నాకు ఆశ్రయ దుర్గం నాతో ఉన్నాడు అని భక్తులందరు దేవుని బతిమలాడుకున్నారు. భక్తులందరూ దేవుణ్ణి ఆశ్రయించారు. నా బలము, నా కోట నీవే నాయన అన్నాడు. అందుకే దేవుడు అద్భుతాలు జరిగించలేదా? నీ పట్ల అద్భుతం జరిగించలేడా బిడ్డ? భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. నీవే దిక్కు చెందికన్నాడు, నీవే మా దిక్కు. మనం దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎటు ఆశ్రయం దొరుకుతలేదు, ఎటు లాభం పొందలేదు. మొన్న ఒక ఆమె ఫోన్ చేసింది, అమ్మా నాకేం దిక్కు తోస్తలేదమ్మా, నా భర్త మరణించినాడు, నా బిడ్డలు ప్రయోజకులు కాలేదమ్మా, నా బిడ్డలు బయట తిరుగుతున్నారమ్మా, నేనేం చేయడానికి నాకేం తోచటా లేదమ్మా. నా ప్రియబిడ్డ భయపడకు, దేవుని సన్నిధికి రా. దేవుణ్ణి పట్ల అద్భుతం జరిగిస్తాడు. ఎప్పుడు జరిగిస్తాడంటే నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు ఆయనను పెనుగులాడుకున్నప్పుడు, ఆయనతో నువ్వు నడిచినప్పుడు, యథార్థంగా నడిచినప్పుడు, సత్యంతో నడిచినప్పుడు, నీవే మా ఆశ్రయం, నా బలము నీవే అని నువ్వు అన్నప్పుడు దేవుని పట్ల అద్భుతం జరిగించడా? తప్పకుండా జరిగిస్తాడు. నువ్వు అధైర్యపడిపోతున్నావు, నాకేం లేదులేండి, నేను ఎంత ప్రార్థన చేసినా నా మరవింటలేడండి, నేనెంత ఉపవాసం చేసినా దేవుడు నా మరవింటలేడండి, ఇన్ని సంవత్సరాలు జరిగిపోతున్నాయండి, ఇంకా ప్రయోజనం కాటలేదండి అని వాపోతున్నావు నా ప్రియపిట, ఏం భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. నీకు అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, ఆయన మహా అద్భుతాలు జరిగించే దేవుడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడండి వచ్చు, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అంటున్నాడు. నా బలము, నా కోట, నా రక్షణ, నేను ఎలుగెత్తి మొరలీడుచున్నాను, యెహోవాను బతిమాలు కొంచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిలో నా ఆత్మను కుమరించుకుంటున్నాను అన్నాడు దావీదు భక్తుడు. నా ప్రియబిడ్డ, నీ ఆత్మను ఎక్కడ కుమరిస్తున్నావు? ఆయన ఎంత సంతోషిస్తున్నావా? యెహోవా సంతోషించాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. పౌలు సీలలు మరి కొట్టి జైల్లో పడేసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు, ఆనందపడ్డారు. నా బలము, నా దేవుడు మా పట్ల అద్భుతం జరిగిస్తాడని విశ్వసించారు. నువ్వు అలాగే విశ్వసించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డగా నువ్వు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మనకి సంతోషం కలుగ చేస్తాడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు జయం కలిగిస్తాడు. మనకు తెలిసే యెహోషువ పాత్ర విషయంలో ప్రార్థన చేయక మరి బూరలుతూ స్తుతించక దేవుణ్ణి మొదలు పెడుతున్నప్పుడే దేవుడు అద్భుత కార్యాలను జరిగించాడు. ఒకరికొకరిని పొడుచుకునేటట్లు చేసిండు, పారిపోయేటట్లు చేసిండు. మరి వాళ్ళు ఒలుచుకున్నప్పుడు 3 రోజులు పట్టిందట. దేవుడు ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా, మా బలము నీవే, మా దిక్కు నీవే అన్నాడు. ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు, నా బలము నీవేనాయా, నాకు తోడు నీవే అన్నాడు. ఇస్రాయేల్ జనాంగాన్ని మరి వెళ్తున్నప్పుడు, ఎర్ర సముద్రాన్ని దాటించి వెళ్తున్నప్పుడు తంబుర పట్టుకొని పడి నా బలము నీవే అని పాట పాడారు. ఈ దినాన్ని నీ కష్టాలు కలిగిన, బాధలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, రోగాలు కలిగిన, నా బలం ఆయననే, నా రక్షణకర్త దేవుని యందు నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను, ఎన్ని బాధలు కలిగినా నేను అన్నీ పడేస్తాను, నేను ముందున్న వాటి కొరకే వేగిరపడతాను, ఆయన తప్పకుండా నాకు మేలు చేస్తాడు, నాకు బహుమానం ఇస్తాడు అని నువ్వెప్పుడైతే అనుకుంటావో దేవుణ్ణి పట్ల అద్భుతం జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు కీర్తన గ్రంథం 28:7 అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన ఎందు నమ్మకించను కనుక నాకు సహాయము కలిగాను. నమ్మకించుబిట్ట, నువ్వు నమ్మిన ఏడల దేవుని మహిమ చూతువని మాత్రం రేలతో దేవుడు చెప్పాడు. నువ్వు నమ్ము, కుళ్ళిపోయిన లాజర్ని బ్రతికించిన దేవుడు ఈరోజు నిన్ను బ్రతికిస్తాడు, ఈరోజు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన అన్నాడు, నువ్వు నమ్మిన ఏళ్ళ దేవుని మహిమ చూతువు, ఈ సంవత్సరం ప్రార్థన చేయి, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నా పట్ల నీ కార్యము జరిగించు, నీ మహిమ నేను చూస్తున్నానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నీ మహిమ నేను చూస్తున్నానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నీ మహిమ నేను చూస్తున్నానని ప్రార్థన చేయబిడ్డా. తప్పకుండా మరి లాజరు, మురుగు పట్టిన లాజరు, కుళ్ళిపోయిన లాజర్ని బ్రతికించిన దేవుడు నీకు సహాయం చేయలేడా? నీ కార్యం జరిగించడా? నీ పట్ల ఆయన అద్భుతాలు చేయలేడా? చేయగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు, ఆయన తప్పకుండా అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్రయ కార్యాలు జరిగించే దేవుడు. నీ పట్ల ఆయన అద్భుతాలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సామెతల గ్రంథం 28:10 సురక్షితంగా ఉంటారంట, ఆయనను ఆశ్రయించే వారు సురక్షితంగా ఉందరు. ఆయనను ఆశ్రయించాలి, ఆయన బలమును ఆశ్రయించాలి. ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో ఆయన అద్భుతాలు
జరిగిస్తాడని. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం, ఆయనను ఆశ్రయించి వారికి ఆయన శక్తిని ఆశ్రయించే దేవుడు, గొప్ప దేవుడు, మనతో ఉండే దేవుడు. మరి యెహోషాపాతు దేవుడున్న దేవుడు ఈరోజు నీతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రియపేట. మరి అదే రీతి పౌలు భక్తుడు కూడా అంటున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదివితే 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చూసారా, బలహీనతల యందు పరిపూర్ణం చేస్తాను అంటున్నాడు. మన పరిపూర్ణ చేసే దేవుడు, మన బలహీనతలు మన శక్తిహీనత అన్ని తీసివేసి మన బలపరిచే దేవుడు, గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ప్రియబిడ్డ భయపడద్దు, దేవుడు నీతో ఉన్నాడు. ఇంకా అంటున్నాడు చూద్దాం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగు చెందని ఆయన నాతో చెప్పను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషంగా నా బలహీనతల ఎందే బహు సంతోషంగా అతిశయపడుచున్నాను. బలహీనతల ఎందు కష్టాలేందు మనం సంతోషపడాలి, ఆనందపడాలి. దేవుడు మన పట్ల అద్భుతం జరిగించే దేవుడు ఉన్నాడని మనం ఎప్పుడైతే అతిశయపడతామో ఆనందపడతామో దేవుడు మనతో ఉంటాడు. నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలో, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పగలవు, నా ప్రియబిడ్డ నేను సంతోషిస్తున్నాను, నా కష్టాలు కలిగిన, బాధలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, రోగాలు కలిగిన నేను ఆనందిస్తున్నాను. నా కష్టాలు వచ్చినా తప్పకుండా ఈ సంవత్సరం నా కష్టాలు పోగొడతాడు, నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు అని ప్రార్థన చేయబిడ్డ. యెహోషాపాతు ప్రార్థించాడు, ఆసా ప్రార్థించాడు, అనేక మంది భక్తులు ప్రార్థించాడు, హిస్కియా ప్రార్థించాడు. యథార్థవంతుడిని నేను ఎట్లుంటినో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీ సన్నిధిలో నేను ఎట్లుంటినో మనం అలా ప్రార్థన చేస్తాం. అయ్యా కష్టాలు కలిగినా భయపడిపోవద్దు బిడ్డ, నీ పన్న నీ ఉద్యోగంలో నీకు తొందర కలుగుతున్నా భయపడవద్దు, నిన్ను నడిపించే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఆయన ఎందుంటే, ఆయన మాటలు నీ వింటే దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అన్నాడు, మీరు నా ఎందును నా మాటలు నీ ఎందును నిలిచి ఉండిన ఎడల ఏ ఇష్టమావు నీకు ఇస్తాను అంటున్నాడు. ఈ సంవత్సరం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ ఈ వాక్యం ఏంటున్నా, నా ప్రియబిడ్డ నీ కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఏమి లేకున్నా యేసయ్య యాబక్కుకు చెప్తున్నాడు, నేను ఆయన ఎందు నా బలం ఆయనే, నా శక్తి ఆయనే, నేను ఆనందిస్తాను. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయనకు కూడా కష్టాలు, ఉపద్రవాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిట్లో నా దేవుడు నాతో ఉన్నాడు, నేను సంతోషిస్తున్నాను. ఇది నన్ను చెప్పగలవా నా ప్రియబిడ్డ? తప్పకుండా చెప్దాం. అయ్యా నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచవాని ఎందే నేను సమస్తము చేయగలనయ్యా. నా కష్టాలు కలిగిన, బాధలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, అవమానాలు కలిగిన, ఏది కలిగినయ్యా నువ్వు తప్పకుండా నన్ను బలపరుస్తావు, నేను ఆ కార్యాలు జరిగిస్తాను అని విశ్వాసంలో నా బలపడతావా బిడ్డ? ఆయన నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమచ్చుతావు. నువ్వు ప్రార్థన చేయప్పుడు ప్రభా నేను నమ్ముతున్నానయ్యా, నీ మహిమను నేను చూడాలయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నీ మహిమను నేను చూస్తున్నానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, కార్యాలు ఆగిపోయినాయ్యా అవి బలపరుస్తావు, నేను మహిమపరుస్తానయ్యా, నా ఉద్యోగం రాలేదయ్యా నేను నమ్ముతున్నానయ్యా, తప్పకుండా ఇస్తావని, తప్పకుండా నా పట్ల కార్యం జరిగిస్తావయ్యా, నీకు వందనాలయ్యా, నిన్ను నేను మహిమపరుస్తానయ్యా అని ప్రార్థన చేయను నా ప్రియబిడ్డ. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నానంటున్నావేమో, హృదయపూర్వకంగా యథార్థంగా సత్యముతో ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు నా బలము నీవే, నా కోటము నీవే, నా దుర్గము నీవే, నా ఆశ్రయము నీవే అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నా దేవుని యందు నేను ఆనందిస్తాను అని ఎప్పుడైతే చెప్తావో, నా దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్రయ కార్యాలు జరిగించే దేవుడు, నీ పట్ల ఆయన చేయాలని ఇష్టపడుతున్నాడు. తప్పకుండా యెషయా నువ్వు నాకు సహాయం చేయండి, యెషయా కార్యాలు జరిగించేసయ్యా, నూతన పరిచయ్యా, నువ్వు బలపరిచయ్యా, నన్ను బలపరిచేవాని ఎందే నేను సమస్తము చేయగలను అని చెప్తావా నా ప్రియబిడ్డ? మళ్ళా చెప్దామా, నన్ను బలపరిచేవాని ఎందే నేను సమస్తము చేయగలను అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో
తప్పకుండా ఆయనని పట్ల అద్భుతం జరిగిస్తాడు. ప్రార్థించుకుందామా. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన నీ కర్మైన నామం స్తుతింపబడును కాక. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, మా కష్టాల్లో, మా బాధల్లో, మా అవమానంలో, మా తొందరలో మాతో నడుస్తున్న దేవుడు అయ్యా. శ్రమలు కలిగినా పౌలు భక్తుడు అంటున్నాడు, ఎన్ని శ్రమలు కలిగినా బాధలు కలిగినా శరీరంలో ముళ్ళున్నా నీవంటున్నావు, నా కృప నీకు చాలునన్నావు, నేను సంతోషిస్తున్నాను అన్నాడు పౌలు భక్తుడు. అవును ప్రభా, హబక్కుకు అంటున్నాడు, ఏమి లేకపోయినా నేను సంతోషిస్తున్నాను, నా దేవుడు నాకే బలము, నా బలము, నా కోట ఆయననే, నన్ను నా కాళ్ళను ఎత్తైన స్థలంపై ఉంచుతాడు అని ప్రార్థిస్తున్నాడు. యెహోషువ పాతు ప్రవాస నిన్ను ప్రార్థించారయ్యా, నీవే మా దిక్కు, మా ఆశ్రయము నీవే అని ప్రార్థించారు. అద్భుత కార్యాలను జరిగించిన గొప్ప దేవుడు అయ్యా, వీరి పట్ల కూడా అలాంటి కార్యము జరిగించమని మేము నమ్ముతున్నామయ్యా. మా పట్ల మీరు అద్భుత కార్యము జరిగించండి అని వీరు విశ్వసించినట్లు నాయన వీరందరినీ బలపరచమని, వేదంతో దుఃఖంతో ఉన్న ప్రతి బిడ్డను ఓదార్చమని నడిపించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ఫోన్ కాల్స్ ద్వారా తప్పకుండా మీరు ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాము. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు బలపరుస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము. తప్పకుండా మా దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల అద్భుతాలు జరిగించును కాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును. ఆరా.